చందమామ కథ లంకిబిందెలు ఒక జమీందారుగారి గ్రామంలో ఒక నిరుపేద రైతు ఉండేవాడు వాడి దుస్థితి చూసి జమీందారు వాడికి కొద్దిపాటి బంజరు పొలం ఇచ్చి బతికి ఉన్నంతకాలము అనుభవించమన్నాడు ఒకనాడు రైతు తన చెక్క దున్నుతూ ఉండగా నాగలికి ఏదో అడ్డు తగిలింది తవ్వి చూస్తే లంకిబిందెలు కనపడ్డాయి వాటి నిండా బంగారు కాసులున్నాయి ఆ బిందెలను ఎలాగైనా పరాయివాడి కన్ను పడకుండా ఇంటికి చేర్చుకుంటే తన దరిద్రం తీరిపోతుంది ఈ లంకెబిందెల మాట మరో ప్రాణి చెవిని పడిందో వాటిలో ఒక్క కాసు కూడా తనకు దక్కదు అంతా జమీందారు చెవులు మెలేసి తీసుకుంటాడు అయితే ఆ బిందెలు చాలా బరువున్నాయి తాను ఒక్కడూ వాటిని ఇంటికి చేర్చడం అసంభవం తన భార్య కూడా సహాయపడాలి కానీ దాని నోట నువ్వు గింజ నానదు అది ఒట్టి బాగులది రైతు ఎంతోసేపు దీర్ఘంగా ఆలోచించి చివరకు కర్తవ్యం నిర్ణయించుకున్నాడు చీకటి పడగానే వాడు కొన్ని చేపలు ఒక కోడి కొన్నాడు చేపలను తెచ్చి తన దొడ్లో ఉన్న ఉచ్చులలో పెట్టాడు కోడి పెట్టను తీసుకుపోయి చెరువులో వేసిన వలలో పెట్టేశాడు తరువాత ఖాళీ చేతులతో ఇంట్లోకి వెళ్ళాడు ఎప్పుడూ ఉత్తచేతులాడించుకుంటూ వస్తావు వంట ఏం చెయ్యను అని పెళ్ళాం లబలబలాడింది ఊరికే అరవకు దొడ్లో ఉచ్చులు వేశాను ఏమైనా పడ్డాయేమో చూద్దాం పద చెరువులో వల వేసి వచ్చాను అందులో కూడా ఏమైనా చిక్కి ఉండొచ్చు అన్నాడు రైతు ఇద్దరూ బయలుదేరారు ఉచ్చుల్లో చేపలు దొరికాయి వలలో కోడి చిక్కింది ఎంత చిత్రం ఎంత చిత్రం అన్నది రైతు పెళ్ళాం ఇదేం చూశావు ఎంతకన్నా చిత్రం చెబుతా విను మన పొలంలో బిందెలు దొరికాయి అర్ధరాత్రివేళ మనం పోయి వాటిని తెచ్చుకోవాలి ఎవరికీ తెలియరాదు సుమా తెలిస్తే ఆ బిందెల్లో ఉన్న బంగారం మనకు దక్కదు జాగ్రత్త అన్నాడు రైతు ఇద్దరూ చీకట్లో పడి పొలానికి వెళ్ళారు అక్కడ ఒకచోట నీళ్ళు ఒక మండ సిద్ధంగా ఉంచాడు రైతు ఆ చీకట్లో వాడు మండను ఎర్రనీళ్లలో ముంచి తన పెళ్ళాం మీద విదిలించాడు వాన కురుస్తోందేమిటి అంటూ పెళ్ళాం తల ఎత్తి చూసింది ఎక్కడా చిన్న మబ్బు తునుక కూడా లేదు నక్షత్రాలు మిలమిలా మెరుస్తున్నాయి మబ్బు లేకుండా వాన ఏమిటి అన్నది రైతు పెళ్ళాం మబ్బులేని వాన నెత్తురువాన నీకు తెలీదా అన్నాడు రైతు అట్టాగా అన్నది రైతు పెళ్ళాం ఆశ్చర్యంగా తర్వాత ఇద్దరూ లంకెబిందెలు మోసుకుని ఇంటికి బయలుదేరారు వాళ్ళు గారి ఇంటి వెనకగా వచ్చేటప్పుడు రెండు మూడు ఆవులు మూలిగినట్టుగా అరిచాయి అదేమిటి అన్నది రైతు పెళ్లాం భయంతో లేదులే జమీందారు గారిని దెయ్యాలు ఎత్తుకుపోయాయట అందుకని నౌకర్లు ఏడుస్తున్నారు అన్నాడు రైతు అట్టాగా అన్నది రైతు పెళ్ళాం మళ్ళీ ఆశ్చర్యంగా మొగుడు పెళ్ళాలిద్దరూ ఏ విఘ్నమూ లేకుండా ఇల్లు చేరుకున్నారు లంకెబిందెను ఒకచోట పాతిపెట్టారు రైతు పెళ్ళాం అలసి ఉండటం చేత వెంటనే నిద్రపోయింది రైతు మాత్రం మేలుకొని ఉండి లంకెందెలను మళ్లీ తవ్వి తీసి బంగారం ఒకచోట బిందెలను చోట పాతిపెట్టి తాను కూడా నిద్రపోయాడు తెల్లవారి లేస్తూనే పెళ్ళాం రైతుతో నాకు కాసిని కాసులిస్తావా మంచి చీరలు నగలు కొనుక్కుంటాను మనం ఇప్పుడు డబ్బు గలవాళ్ళం కదా అన్నది పిచ్చిదానా మనం ఎడాపెడా బంగారం వాడుతుంటే మన రహస్యం అందరికీ తెలిసిపోదు అన్నాడు రైతు ఇద్దరూ మాటా అనుకుని చివరకు పోట్లాడుకున్నారు రైతు పెళ్ళాం బావి దగ్గరకు వెళ్ళి పొరిగింటావిడ కనపడ్డ మరుక్షణమే నా మొగుడెంత పిసినిగొట్టో చూసావుటమ్మా అన్నది ఎందుచేత అన్నది పొరుగావిడ మళ్ళీ ఎవరితోనూ అనమాకు మాకు పొలంలో లంకబిందెలు దొరికాయి వాటి నిండా బంగారపు కాసులు కోకలు కొంటానంటే నా మొగుడు ఒక్క కాసు ఇస్తే ఒట్టు అన్నది రైతు భార్య మళ్లీ పడేలోపుగా లంకెిందెల వార్త గ్రామంలో చాలామందికి తెలిసిపోయింది మరి రెండు మూడు రోజులకు ఈ మాట జమీందారు గారి దాకా వెళ్ళింది ఆయన ఉగ్రుడై రైతు ఇంటికి వచ్చి దుర్మార్గుడ నమ్మక ద్రోహి పాపం గదా అని నీకు పొలం చేసుకోమని ఇస్తే ఆ పొలంలో దొరికిన లంకబిందెలు కాజేస్తావా అది నీ బాబుగాడు సొమ్మా అని రంకెలు పెట్టాడు రైతు లోపల బెదురుతున్నా పైకి తొనకకుండా లంకిబిందెలేమిటి బాబు మీతో ఎవరన్నారు అన్నాడు నువ్వు నీ పెళ్ళాము కలిసి ఆ లంకెబిందెలను తెచ్చుకున్నారటగా ఊళ్ళో అందరికీ అదే చెప్పిందిట అన్నాడు జమీందారు రైతు కేసి చురచురా చూశాడు ఆ పిచ్చిది మొగుడితో అట్టా చూస్తావేం నువ్వు నేను కలిసి లంకబిందెల పొలం నుంచి మోసుకురాలా వాటి నిండా బంగారు కాసులు లేవు అన్నది అదెప్పుడు అన్నాడు రైతు ఆశ్చర్యం నటిస్తూ నేను మర్చిపోయాననుకున్నావా ఆ రాత్రేగా మన ఉచ్చుల్లో చేపలు పడింది చెరువులో కోడి కోడిపడింది కూడాను అన్నది భార్య చుట్టూ మోగిన జనం ఈ పిచ్చి మాటలకు నవ్వసాగారు ఏం నవ్వుతారు ఆరాత్రేగా మబ్బులు లేకుండా నిత్రువాను కురిసింది అన్నట్టు అర్ధరాత్రి వేళ గారిని దెయ్యాలెత్తుకుపోతే నౌకర్లందరూ లబోదిబోమని ఏడ్చారే అన్నది రైతు పెళ్ళాం చీ మతిమాలినదాన అని తిట్టి జమీందారు బయటికి వెళ్ళిపోయాడు లంకబిందుల పుకారు కూడా వట్టి పుకారే అని ఆయనకు రూఢి అయిపోయింది చూడవచ్చిన వాళ్ళు కూడా రైతు పెళ్ళాం చెప్పే ఒక్క మాట నమ్మటానికి లేదనుకుంటూ ఎవరి ఎవరిదారిన వారు వెళ్ళిపోయారు కాదా కంచికి మనం ఇంటికి